కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉస్తెల సృజన ఆవేదన వ్యక్తం చేశారు. మరి రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న దాడుల్ని అరికట్టాలి ఒకటో డిమాండు, రెండో డిమాండు 33% మహిళా రిజర్వేషన్ బిల్లుని జరుగుతున్నటువంటి పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని, మూడో డిమాండు ఉపాధి, వైద్యం, ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని, నాలుగో డిమాండు మరి మహిళల యొక్క చట్టాలు పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి ఈరోజు కామారెడ్డి జిల్లా మహాసభలో ఈ ఎన్నిటి మీద తీర్మానం చేయడం జరిగింది. భవిష్యత్తు కార్యక్రమాల కోసం కూడా నిర్ణయం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మహిళలపై జరుగుతున్న దాడుల్ని అరికట్టాలని, వాటి మీద విస్తృత ప్రచారం చేయటం కోసం, మహిళలు చైతన్యవంతం చేయటం కోసం మరి కార్యక్రమాలు తీసుకున్నాం. మరి ఈరోజు సామాన్య మానవుడు ఆహార పదార్థాలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో లేని పరిస్థితులు ఇవాళ సమాజంలో కనిపిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు మరి రోజువారీగా వాడుకునేటువంటి నిత్యావసర సరుకుల మీద మరి రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి, కానీ రోజువారీ వేతనం పెరగటం లేదు, పని దొరకటం లేదు. మరి వాళ్ళ పిల్లలు చదివించుకుందామన్న ఆకాశాన్ని అంటుతున్న ఈ ఫీజులు, వాటిని కూడా అరికట్టాలి అని చెప్పేసి పిల్లల యొక్క తల్లిదండ్రులు, మరి సమాజంలో నివసిస్తున్న సామాన్య మానవుడు మరి వారి ఉద్యమాల్లో చేరటానికి, చైతన్యవంతానికి అయ్యే హక్కులు అడిగే స్థాయికి వాళ్ళ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ అమలు చేయాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ముందుకు రావాలి అని, ప్రజల ఓట్లతోటి గెలిచి పార్లమెంట్లో కూర్చుంటున్నటువంటి ఎంపీలు ఇవాళ మహిళలకు రక్షణ కల్పించలేని పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. నిన్న రాక మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో చేసినటువంటి దారుణాన్ని మహిళా సమాఖ్య తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆ పద్ధతుల్లో ఎన్కౌంటర్లు చేసుకుంటూ పోతే సభ్య సమాజం సిగ్గుపడతా ఉంది. చట్టాలు పోలీసు వారే తీసుకుంటే భారతదేశంలో రాజ్యాంగం ఎందుకు, పార్లమెంట్లు ఎందుకు, అసెంబ్లీలు ఎందుకు, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పరిస్థితి. మరి ఈ పోలీసు డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి పని విధానానికి మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. వారి మీద సరి అయినటువంటి చర్య ఇవాళ హ్యూమన్ రైట్స్ నుంచి కావచ్చు, మరి నేషనల్లో కూడా ఇవాళ కేసు మీద జరిగిన ఎన్కౌంటర్ మీద చర్చలు సుదీర్ఘంగా జరుగుతూ ఉన్నాయి. సమాజంలో అన్ని కోణాల నుంచి ఆలోచించవలసినటువంటి మరి ప్రజా తీర్పుని ఇవాళ వారి చేతిలో తీసుకోవటమే మరి బాధాకరం. మరి మరి గతంలో కేసులన్నీ కూడా ఇవన్నీ పరిశీలన చేయాలి, ఆ తల్లిదండ్రుల యొక్క బాధని కూడా పరిశీలన చేయాలి. ఆయా కేసులు ఒక్కో రకంగా ఉన్నా కూడా అన్ని కోణాల నుంచి కూడా పరిశీలన చేసి వారికి కూడా సరి అయినటువంటి శిక్షణ వేయాలి, కఠినమైన శిక్షణ వేయాలి అని, ఆ బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, రాబోయేటువంటి జరగబోయేటువంటి ఘోరాలను కూడా ముందే పోలీస్ డిపార్ట్మెంట్ కనుగొనాలని, మహిళలకు రక్షణ కల్పించాలని, ఎక్కడ పని చేసినా వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, పసిపిల్లలు కావచ్చు, వీళ్ళందరికీ పూర్తి స్థాయిలో బాధ్యత రహితమైనటువంటి మరి వ్యవహారం నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో.